అంటే గెలుపు ధీమా ఉన్నప్పుడు గెలుస్తామని గ్యారెంటీ ఉన్నప్పుడు ఎందుకు పక్క పక్క రాష్ట్రాల నుంచి ఓటర్లను తరలించి దొంగ ఓట్లు వేయించాల్సిన పరిస్థితి వచ్చింది వైసీపీకి? భయం ఏమన్నా ఉందా? మెజార్టీ మీద భయం ఏమన్నా ఉందా? వేరే భయం ఏమన్నా ఉందా? నాకున్న అవగాహన మేరకు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 2019 జరిగిన ఎన్నికల్లో కూడా 1000 బిలోతోనే ఎమ్మెల్యే గెలిచారు వైసీపీ ఎమ్మెల్యే. ఆ గాల్లో కూడా రెండో అంశం జనసేన అప్పుడు పోటీలో ఉంది, 10-12 వేల ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 4000 పైచీల ఓట్లు తిరుపతి అసెంబ్లీలో మెజారిటీ వచ్చింది ఎమ్మెల్యే ఓడిపినప్పటికి కూడా. అంటే ఒక రకంగా డిఫికల్ట్ అధికార పార్టీకి ఉంది. ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది, తిరుపతిలో డిఫికల్ట్ వచ్చినా మిగిలిన నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీతో 2,20,000 గెలిచారు కదా. ఇప్పుడు కూడా గ్రామీణ వాతావరణంలో ప్రభుత్వానికి బాగుంది కదా. కానీ తొందరపడింది అధికార పార్టీ తిరుపతిలో అని మాత్రం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రెండోది తిరుపతిలోనే ఈ ఆరోపణలు ఉన్నాయి. మీ గమనంలో పెట్టుకుంటే మీడియాలో వచ్చిన వార్త కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ వామపక్షాలు కానీ కాంగ్రెస్ డిమాండ్ ఎక్కడ చేస్తున్నాయి, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగిన పోలింగ్ రద్దు చేసి రీపోలింగ్ పెట్టమంటున్నారు. మిగిలిన 6 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కడ రీపోలింగ్ డిమాండ్ చేయలేదు. ఏం జరిగిందని ఆ పార్టీ చెప్పాలి. నాకున్న అవగాహన మేరకు కూడా గత నియోజకవర్గాల్లో కొంచెం పద్ధతిగానే జరిగింది. అంటే మామూలు ఎన్నికలాగానే జరిగింది, అన్ని అద్భుతాలు నేను చెప్పాను, కానీ మామూలు ఎన్నికలు అయితేనే జరిగినాయి. ప్రతిపక్షాల ఆరోపణలు కూడా కేవలం ఈ 6 నియోజకవర్గాలు పక్కన పెట్టి తిరుపతి వరకే కేంద్రీకరించి, అంటే ఇండైరెక్ట్ గా ప్రతిపక్షాలన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాయి మిగతా 6 నియోజకవర్గాల్లో జనరల్ గా జరిగిన ఎన్నికలు జరిగినాయి. అప్పుడు మీ గమనంలో పెట్టుకుంటే మొత్తం పోలైన ఓట్లు దాదాపు 10,99,784 అయితే తిరుపతిలో 1,42,814 ఓట్లు పోలైనాయి. అదర్ దెన్ 9,56,970 ఓట్లు 6 నియోజకవర్గాల్లో పోలైనాయి. అంటే 88% ఓట్లు ఏదైతే ఇప్పుడు పోలైన దాంట్లో ఎలాంటి ఆరోపణలు లేవు. అంటే ప్రతిపక్షాలు ఆరోపించలేదన్నమాట, నేను అధికార పార్టీ గురించి మాట్లాడుతున్నాను. 12% జరిగిన పోలింగ్ లోనే ఆరోపణలు ఉన్నాయి. అంటే రేపు ఎన్నికల్లో ఇవి తెలుస్తుంది కదా. ఉదాహరణకు ప్రతిపక్ష పార్టీలు తిరుపతిలో ఘోరంగా ఓడిపోయాయి అనుకుందాం, ఒక 50 మెజారిటీ వైసీపీకి వచ్చింది వచ్చింది ఈ 6 నియోజకవర్గాల్లో కానీ ప్రతిపక్షం అప్పర్ హ్యాండ్ తీసుకుంది అనుకోండి 6 నియోజకవర్గాలు, అప్పుడు తిరుపతిలో పూర్తిగా అక్రమాల్లో గెలిచినట్టు లెక్క. ఇప్పుడు తిరుపతిలో కాకుండా మిగతా 6 నియోజకవర్గాల్లో వచ్చినటువంటి 9,56,970 ఓట్లు లో వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా చూడాలన్నా వద్ద. తిరుపతిలో జరిగిన అక్రమాలు ఓకే, అదర్ దెన్ తిరుపతి 9,50,000 ఓట్లు పోలైనాయి కదా, దాదాపు 10,00,000 ఓట్లు అక్కడే పోలైనాయి కదా. ఆ 10,00,000 ఓట్లు డెమోక్రటిక్ గానే చూడాలి, ఈ ప్రభుత్వ పట్ల ప్రజల తీర్పుగానే మనం చూడాలి. కానీ ప్రతిపక్షం ఈ రోజు మాట్లాడుతా ఉంది మొత్తం గెలిచిపోతారని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు, అప్పుడే అస సన్యాసం చేసేసినారు, దానికి కారణం దొంగ ఓట్లు అంటున్నారు. మరి 10,00,000 ఓట్లు వచ్చే మెజారిటీని దొంగ ఓట్లు అని మీరే అనకుండా ఎట్లా మాట్లాడతారు? కానీ ప్రతిపక్షం ఇక్కడ చాలా సీరియస్ మిస్టేక్ చేస్తా ఉంది. తిరుపతి వరకు ఆరోపించండి, మేము అందరూ మళ్ళా సపోర్ట్ చేస్తాం, కానీ 88% జరిగిన ఓటింగ్ ని మీరు ఎట్లా నిరాకరిస్తారు, దొంగ ఓట్లు అని ఎట్లా అంటారు అనేటువంటి ఇప్పుడే చెప్పండి స్పెసిఫిక్ గా. ఈ 6 నియోజకవర్గాల్లో కూడా తప్పులు జరిగినట్టు, కానీ ఈ విషయంలో ప్రతిపక్షం డిఫెన్స్ పాలిటిక్స్ నడుపుతా ఉంది. తిరుపతి వరకు రేపు నియోజకవర్గాల వారిగానే కౌంటింగ్ జరుగుతుంది, తిరుపతి కౌంటింగ్, తిరుపతి వేరు, అన్ని కలిపి లోక్సభ నియోజకవర్గం వస్తుంది. కానీ తిరుపతి నియోజకవర్గం పోల్ను మిగిలిన నియోజకవర్గాల్లో వచ్చే మెజారిటీని యాక్సెప్ట్ చేయాలి కదా ప్రతిపక్షాలు.